తమ్ముళ్ళు ఏటలన్నను బ్రహ్మాండమైన మేడ గడిపేయాల. నేను వేరే మండల ప్రచారం నుంచి ఆఖరి నిమిషం అందుకోవాలని వచ్చా అన్న. నిస్వార్థపరుడు అన్న, ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అన్న, ఒక మంచి సేవకుడు అన్న, మీ శ్రేయభిలాషి, మీ ముందు చదువుకున్నాడు, మీ ముందు ఉద్యమం చేశాడు, మీ ముందు లీడర్ అయ్యాడు, మీ ముందు ఎమ్మెల్యే అయ్యారు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఈ మంత్రి చేశాడు, ఏది చేసినా ఎక్కడ 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 మచ్చలేని మహారాజు మన ఈటలన్న. ఇలాంటి ఈటలన్నలు గెలిపించండి. మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే, అన్యాయం జరిగింది అన్నకు, అవమానం జరిగింది అన్నకు, తలవంపుల పాలైండి అన్న. అన్న దిగులుతో, నాకు ఇంత అవమానమా, నేను ఒక తమ్ముడిని అనిపించుకున్నా, నా తమ్ముడు, నాకుండే కాయ, నా కుడి భుజం, నా ఎడం భుజం అని 100 సార్లు అన్న కేసీఆర్ అన్నకు అన్యాయం చేసిండు, అన్నకు అవమానం చేసిండు. కాబట్టి ఆ అవమానానికి అన్న తలదించుకొని ఉన్నాడు తమ్ముళ్ళు. అన్నలారా కల్లారా, తల ఎత్తుకునేలా చేయాలి, మీరు తల ఎత్తుకునేలా చేయాలి. అన్న తలెత్తుకున్న ఆ టీవీని చూసి కేసీఆర్ తల దించుకోవాలి, హరీష్ రావు తల దించుకోవాలి, సిక్కుతో తల దించుకోవాలి.